సీఎం కేసీఆర్ ఈ నెల 21న వరంగల్లో పర్యటించనున్నారు. వరంగల్ అర్బన్లో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం. ఇటీవల జిల్లాలో కూల్చివేసిన సెంట్రల్ జైలు స్థానంలో నూతనంగా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. నిన్న హైదరాబాద్లో జరిగిన జిల్లా అధికారుల సమీక్షలో ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ఈ నెల 21వ తేదీన వరంగల్ జిల్లా కేంద్రంలో రెండు కీలక ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. ఒకటి సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం కాబోతుంది. రెండు, ఉత్తర తెలంగాణలోనే తలమానికంగా ఉండి అదేవిధంగా ఒక మణిహారంగా ఉండి భారతదేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక హంగులతో ఒక హాస్పిటల్ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు వరంగల్ సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించింది. వరంగల్ సెంట్రల్ జైలుని పూర్తిగా నేలమట్టం చేసేశారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే వరంగల్ సెంట్రల్ జైలు పూర్తిగా నేలమట్టం చేసేశారు, కూల్చివేశారు. 21వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా కేంద్రంలో పర్యటించాలని నిర్ణయించారు. ఇప్పటికే వరంగల్ జిల్లా అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 24 అంతస్తుల భారీ భవనాన్ని ఒకటి నిర్మించి కెనడా సాంకేతిక రంగాల్లో ఏదైతే కెనడాకు సంబంధించిన అక్కడి హంగులు ఏవైతే ఉంటాయో ఆ రకంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం భావించింది. దీనికి 24 అంతస్తులు ఉంటున్నాయి. పై 24 అంతస్తు పైన ఒక హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హెలిప్యాడ్ ఉన్నట్లయితే అత్యవసర వచ్చే పేషెంట్ల కోసం హెలిప్యాడ్ను వాడవచ్చు అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా వైద్యాధికారులు ఒకసారి కెనడాలో కూడా పర్యటించి రావాలి. కెనడాలో ఏ విధంగానైతే ఆసుపత్రుల నిర్మాణం ఉందో అలాగే ఇక్కడ వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలంటూ ఆయన అధికారులకు ఆదేశాలు చేశారు. ముఖ్యంగా వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి కాబట్టి కెనడాలో పర్యటించి రావాలంటూ వైద్యాధికారులకు కూడా ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 21వ తేదీన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకు వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సెంట్రల్ జైల్ని మామనూరు ఎయిర్పోర్టు పక్కన ప్రాంతానికి తరలించేందుకు సన్నాహాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జైళ్ళకి ఖైదీలందరినీ తరలించారు. ఫర్నిచర్ను తీసుకువెళ్లారు. అదేవిధంగా జైళ్ల శాఖ డీజీ కార్యాలయం ఉంది, కార్యాలయాన్ని కూడా ఇప్పటికే తరలించే ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి 29వ తేదీ కల్లా పూర్తిగా ఆ ప్రాంతాన్నంతా చదును చేసి అక్కడ శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లన్నీ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్న వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఇది, అర్బన్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఇది వరంగల్ అర్బన్ జిల్లా. ఇక్కడే అన్ని కార్యాలయాలు కూడా ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ కార్యాలయాలకి శంకుస్థాపన అప్పట్లో చేశారు. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ కార్యాలయం పూర్తయింది, సమీకృత జిల్లా కార్యాలయం ఇది. దీన్ని కూడా ప్రారంభోత్సవం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీన దీన్ని కూడా ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. అదేవిధంగా ఖమ్మంలో ఇంకా పూర్తి కాలేదు. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ కార్యాలయం లేదు, ఎందుకంటే జిల్లా కేంద్రం లేదు కాబట్టి. ఇప్పటికక్కడ కలెక్టరేట్ కార్యాలయం అనేది ఇంకా రూపుదాల్చుకోలేదు కాబట్టి 21వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు కాబట్టి అధికారులందరూ కూడా హడావుడిగా పనులు పూర్తి చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో కొనసాగుతున్న పనులను మనం చూస్తున్నాం. మొక్కలను పెంచుతున్నారు, పూల చెట్లను పెంచుతున్నారు. అదేవిధంగా ఇతరత్ర మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు, పెయింట్స్ వేస్తున్నారు, అదేవిధంగా గ్లాసులు అమరుస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. 21వ తేదీ కల్లా పూర్తిగా పనులన్నీ పూర్తి చేసి ఒకటి సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన కొనసాగుతుంది. భారతదేశంలోనే మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ అంటే అత్యాధునిక హంగులతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి దానికి శంకుస్థాపన చేయనున్నారు. 24 అంతస్తులు, 24 అంతస్తు పైన ఒక హెలిప్యాడ్, అత్యవసర నిమిత్తం పేషెంట్లు వస్తే వారిని తీసుకురావడానికి హెలిప్యాడ్, కెనడా సంబంధించి అధికారులు అందరూ కూడా వైద్య శాఖ అధికారులు కెనడాలో పర్యటించి రావాలన్నారు కేసీఆర్. కాబట్టి ఒకవేళ ఇదంతా కూడా కార్యరూపం దాల్చి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తే వరంగల్ నగరానికి ఒక మణిహారంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని భావించాల్సి ఉంటుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర